మహబూబాబాద్ జిల్లాలో పలువురు సర్పంచ్లు ప్రమాణ స్వీకారం. సర్పంచ్గా రెడ్యాల గ్రామానికి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఈరోజు మన ఈడీ రంజిత్ గారు మన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రమాణ స్వీకారం చేయించారు. మరి కృతజ్ఞతలు. అలాగే రెడ్యాల గ్రామ సర్పంచ్గా ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెబుతున్నాను. వచ్చే 5 ఏళ్లలో ఈ గ్రామానికి రావాల్సిన నిధులు, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకం ఇంటింటికి తీసుకెళ్లాలనే ఒక ఆలోచన, కొత్త వ్యవస్థను తయారు చేసి ఈ ఊళ్ళో ప్రతి ఇంటికి సంక్షేమం తీసుకుపోవాలి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులను కూడా అత్యధికంగా తీసుకొచ్చి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని చెప్తూ, అలాగే మన ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు, సీతారాం నాయక్ గారు, మనకు ఎమ్మెల్సీ మన పల్లరాజేశ్వరరెడ్డి గారు, వీళ్ళందరి ఆశీస్సులతో ఖచ్చితంగా ఈ గ్రామాన్ని మునిపెన్న రీతిలో గత 4 సంవత్సరాలలో ఈ గ్రామానికి చాలండి. సీసీ రోడ్లు కానివ్వండి, వీధి లైట్లు కానివ్వండి, నల్లాలు కానివ్వండి, చాలా వరకు తీసుకొచ్చాము. బ్యాలెన్స్ ఉన్న అన్ని పనులను కూడా 1 సంవత్సరంలోపే దాదాపు చేసి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీసుకొస్తానని చెప్పి ప్రభుత్వం నిశ్చయించిన తేదీ ప్రకారం ఈరోజు మనం అందరికీ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. మొదటి రోజు సర్వసభ్య సమావేశము సర్పంచ్ గారి అధ్యక్షన మనం ఈరోజు నిర్ణయించుకుంటున్నాం. కాబట్టి అందరూ సర్వసభ్య సమావేశానికి సర్పంచ్ గారి అధ్యక్షన పాల్గొనాలని కోరుకుంటూ నేను తెలియజేస్తున్నాను. మన రెడ్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు పొరపాటు సంఘటన జరిగి ప్రమాణ స్వీకారం కోసం నిశ్చయించలేదు. మీ అందరి ముందు మన సర్పంచ్ గారితో వాటర్ మేనేజర్తో ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరి నిశ్శబ్దంగా ప్రమాణ స్వీకారాన్ని చేస్తున్న సర్పంచ్ గారి సభ్యులందరినీ మీరు గారు ప్రతిజ్ఞ శ్రీ పిన్నం శ్రీకాంత్ రెడ్డి, నేను రెడ్యాల గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని చెప్తానని భారతదేశ సార్వ బహుమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. రెడ్యాల గ్రామ పంచాయతీలో సర్పంచ్గా నేను గ్రామ సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలు పాటిస్తానని, భయము కానీ పక్షపాతము కానీ రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశాను.